మేఘన కొంచెం మైకో చేతండి నేను జ్వరం లేదా మేఘన బాగానే ఉన్నాను అదా ఏమిటో అదే డాక్టర్ దగ్గర అలా సమస్య లేదమ్మ గారు పలాన చెప్తున్నా కదా అరే లేదమ్మ గారు మేరన్నమ్మ గారు పెద్ద పెద్ద డాక్టర్ దగ్గరికి వస్తే ఏంటి ఏదో జబ్బు నేను చెప్పడానికి ఎంతసేపు పడుతుందో ఏమి లేదని చెప్పడానికి కూడా ఎంతసేపు పడుతుంది బలవంతంగా లాక్కొచ్చారు కదా విచ్చేదాకా కూర్చోండి రండి మిమ్మల్ని డాక్టర్ పిలుస్తున్నారు మీరు ఇక్కడ కూర్చోండి మందు ఇవ్వాల్సింది నాకు అమ్మాయి గారు మీకు మీరు స్థిమితంగా ఉండండి ఇప్పుడు వచ్చేస్తాగా పదండి రావయ్యరా కూర్చో నువ్వు నీ ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకున్నట్లు కనబడడం లేదు ఏంటండి ఏమీ లేదు నీలో కొంచెంగా టీవీ లక్షణాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి అంటే చేయండి కంగారు పోవలసింది ఏమీ లేదనుకో ప్రారంభ దశలోనే ఉంది ఈ మందులు వాడుకు బలమైన ఆహారం తీసుకుంటే త్వరలోనే తగ్గుతుంది ఇదిగో చూడు బరువైన పనులు మాత్రం ఏమీ చేయకూడదు నీ ఆరోగ్యం ఏం బాగలేదు అశ్రద్ధ చేస్తే చాలా ప్రమాదం అని చెప్పారు డాక్టర్ గారు లేకపోతే ఏమిటమ్మాయి గారు నేను ఏమైనా పంచపచ్చ పరమానాలు తింటున్నానైనా పట్టు పరుగుల మీద పడుకుంటున్నానన్నా నాకేమైనా జబ్బు రావటం అసలు ఇంత ఆరోగ్యంగా ఉన్నవాడివి ఏం సరదాగా వచ్చావు హాస్పిటల్కి అని తిట్టారు కూడా డాక్టర్ గారు ఫోటో తీశారు కాబట్టి నాకెంత గుండె బలం ఉందో తెలిసిపోయింది వాళ్ళకి 50 మందులు దాచేయడానికి నాకేం టీబీ అనుకున్నారా క్యాన్సర్ అనుకున్నారా ఇదిగో అమ్మాయి గారు మీ పెళ్లి జరిపించేంత వరకు ఆ దేవుడు కూడా నన్ను తీసుకెళ్ళాడు అవునండి నిండుగా 100 ఏళ్ళు బతుకుతామని డాక్టర్ గారు ఆశీర్వదించారు కూడా అమ్మాయి గారి గురించి మీరేం బెంగ పెట్టుకోకండి బాబు ఆమెకే కష్టం రాకుండా కంటికి రెప్పలా కాపాడతాను అనువైన సంబంధం చూసి వైభవంగా పెళ్లి చేస్తాను మీ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను బాబు నా మాట నమ్మండి ముందుపోయి నేను అయ్య గారికి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకుండానే చచ్చిపోతే అప్పుడు అమ్మాయి గారికి అదేం కావాలి ఒంటరిగా దిక్కు లేకుండా వెళ్ళలేదు అలా వెళ్ళటానికి తెలీదు ఏం లేదు అమ్మాయి గారు మిమ్మల్ని అనాథం చేయను అమ్మాయి గారు చేయను వస్తాను అమ్మాయి గారు ఇప్పుడే వస్తాను అమ్మాయి గారు అలాగే అలాగే ముందు దాచేయడానికి నాకేం టీబీ అనుకున్నారా క్యాన్సర్ అనుకున్నారా ఆను ఏమిటమ్మా ఏమిటి ఇది పత్తి అనుకుంటూ అది కాదు అత్యతి ఇది ఏ భయమైనా వచ్చా చెప్పు హేమా మందులని అన్నిటి ఓహ్
డాన్స్ చేస్తావా? పిచ్చిదాన, నీవు కొంటానే డబ్బు కావాలంటే నేను సర్దుపాటు చేయను. పోనిది, ఈ రూపంగానైనా నీ డాన్స్ చూసే అవకాశం మా సభ్యులందరికీ కలిగింది. అవును, ఆలస్యం చేయకుండా ఈ మందులన్నీ వాడటం చాలా అవసరం. అందరూ మీ నాట్యం చూసి ఎంత పొగిడారో తెలుసా? కళా సరస్వతని, నాట్య మయులని, అబ్బో అంతా దండలు పుచ్చుకుని మీరు ఎక్కడైనా వెతుకుతున్నారు. అదండి అమ్మాయి గారు, ఏమిటిది ఇక్కడ ఏమైంది అమ్మాయి గారు? అదే నాకేమిటి అమ్మాయి గారు, బాగానే ఉన్నాగా? అమ్మాయి గారు, రేపు అనుకోకుండా మీకు మంచి సంబంధం వచ్చిందనుకోండి, పెళ్లి బ్రహ్మాండంగా చేయాలి కదా, మరి అప్పటికప్పుడు డబ్బు కావాలంటే ఎక్కడి నుంచి వస్తుందో చెప్పండి. అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఏంటి అమ్మాయ ఇద్దరు ఏదో ఘర్షణ పడుతున్నట్టున్నారు? ఏం లేదు రాంబాబు, అమ్మాయి గారు అప్పుడప్పుడు సరదాగా నా మీద కోపడుతుంటారు. ఆడపిల్లకు పెళ్లి అయ్యే వరకు కోపమే అన్నాం, ఆ పెళ్లి త్వరగా చేయించేయాలని తొందరపడుతున్నాను రాంబాబు, కానీ కుదరకుండా ఉంది. అదేం సాంబయ్య, ఉందనం పొమ్మలాంటి ఆమెను చేసుకోవడానికి పెళ్లి కొడుకులే కరవయ్యారా? అసలు అలాంటి పిల్లలు చేసుకోవడానికి పూర్వజన్మ సుకృతం ఉండాలి. అవును సాంబయ్య. రాంబాబు, మీరు మరోలా అనుకోకపోతే నా మనసులో మాట చెప్తాను, మా అమ్మాయి గారికి మీరే ఎందుకింత నేను నవ్వుకుంటాను. సాంబయ్య, రాంబాబు, మీ ఆస్తికి అంతస్తుకి సరితూకపోయినా మా అమ్మాయి గారు మీ ఇంటికి మహర్షిలో అభినందిస్తుంది. మాట ఒకటి లేదన్న కొరత తప్పితే మీరు ఆలోచించవలసింది ఏమీ లేదు. నా సంగతి కాదయ్యా, అసలు నేను హైమంత్ వచ్చుతానో లేదో ఆ అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా. ఆ సంగతి నాకు వదిలేయండి, ఒక్కరోజు గడవండి, మా అమ్మాయి గారిని ఎలాగైనా నేను ఒప్పిస్తాను. సరేనా? ఈ మందులన్నీ ఎవరికి అమ్మాయి గారు? నాకా? వాళ్ళ సంగతి తర్వాత వద్దాం, ముందు ఇలా తిరగండి. ఇవాళ మీ డాన్స్ చూసి నా దిష్టే తగిలేట్టుంది, ఇక అన్ని వేల కళ్ళు పడ్డ తర్వాత బాబోయ్, అసలు రాంబాబు గారు కూడా ఎంత మెచ్చుకున్నారో తెలుసా? నాకా అమ్మాయి గారు, ఇన్ని మందులు కొనుక్కొచ్చారుగా, దిష్టి కాదు కదా, ఆ పాశుపతాస్త్రం కూడా నన్ను ఏం చేయలేదు. లేదమ్మాయి గారు, మీరు ఇంత అభిమానం చూపిస్తుంటే మీ మనసు నొప్పిస్తానా? మీ చేత్తో విషయం వచ్చినా కళ్ళు మూసుకుని తాగిస్తాం. అది సరే అమ్మాయి గారు, ముహూర్తాలకి నెల మంచిదేనా? పెళ్ళిళ్ళకి అమ్మాయి గారు, నాకు బాగా కావాల్సిన వాళ్ళకి ఒక మంచి సంబంధం చూశాను. సంబంధం అంటే అట్టాంటి సంబంధం కదా అమ్మాయి గారు, బాగా చదువుకున్నవాడు, సంస్కారం ఉన్నవాడు, ధనవంతుడు, పైగా కళలంటే ఎంతో గౌరవం ఉన్నవాడు. ఇదంతా ఎందుకు? రేపు అతను తీసుకొచ్చి మీకు చూపిస్తాను, మీరు కూడా ఎంతో సంతోషిస్తారు. చాలా పొద్దుపోయింది, ఇక పడుకోండి అమ్మాయి గారు, రేపు మీకు చాలా పనులు ఉంటాయి కూడా.
అమ్మగారు ఏంటి అమ్మగారు ఉద్దమగారు ఇది జరగని పని కూడని పని లేదు కాదు నేనే అవునని చెప్పలేను మూగవని ఏ అర్హత లేని అవిటివండి అమ్మాయి గారు అసలు ఎందుకు ఇలా నిర్ణయించుకున్నారు ఏం చూసి ఈ పేదవాడిని ఎన్నుకున్నారు నన్ను దేవుడితో పోతున్నాను అమ్మాయి గారు ఈ దేవత పక్కన ఉండవలసింది ఒక దేవుడు కానీ నాలాంటి రాతి బొమ్మ కాదు అమ్మాయి గారు మీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానని అయ్యగారికి మాటిచ్చాను రాంబాబు మీకు అన్ని విధాలా తగినవాడు జోడైన వాడు అతన్ని పెళ్లి చేసుకుని 10 కాలాల పాటు సుఖంగా ఉండండి నా మాట కదలకండి నేను మనసు నాకు తెలుసు అమ్మాయి గారు ఈ సంబంధం నచ్చకపోతే వేరే సంబంధం చూద్దాం అంతేగాని అమ్మయ్య రాకూడని సమయంలో వచ్చాను వినవలసిందంతా విన్నాను మీ సొంత విషయంలో జోక్యం చేసుకుంటున్నందుకు నన్ను మన్నించండి రాంబాబు మీరేనే చెప్పండి మనసు మార్చుకోమని చెప్పండి మనస్సు వెతుక్కునేది మనం మనసులు కానీ మణుల్ని మాణిక్యాల్ని కాదు ఆమె మాట కాదని రాంబాబు మీరు కూడా ఆ మాట అంటున్నారా మనసున్న వాడు ఎవడైనా అనవలసిన మాటే నీ గొంతులో నాదం ఉంది ఆమె ముగల్లో ప్రాణం ఉంది ఆ రెండింటి సంగమం కళకే కళమిస్తుందయ్యా అది కాదు రాంబాబు నా ఆరోగ్యం సంగతి మీకు తెలియదు కదా చూస్తూ అలాంటి దేవతే నీకు వరించిన తర్వాత ఇంకా నీకు భయం ఎందుకు నేనంతా మాట్లాడే వచ్చాను నేను నర్సింగ్ హోమ్ లో చేర్పించి 2 నెలల్లో మామూలు మనిషిని చేసే బాధ్యత నాది సరేనా రాంబాబు